नमस्ते वीफाई न्यूज़ की स्वागत ना पेर दिलीप वार्ता प्रधान अंशाल चुदा निजामाबाद जिला आर्मूर पट्टणंलोनी सीएसए सेंट पीटर्स चर्चिलो पास्टर प्रमोद कुमार आध्वर्यंलो प्रत्येक प्रार्थना निर्वहिंचारु। एमएलए आसन गारी जीवन रेड्डी करोना व्याधि सोकडंतो आयन त्वरगा कोलुकोनी नियोजकवर्ग प्रजलकु सेवलु अंदिंचालनि वेडुकुन्नारु। अदे विधंगा आर्मूर मुनिसिपल कोऑप्शन सभ्युरालुगा नामिनेशन दाखलु चेसिन सुजात विजयं साधिंचालनि प्रमोद कुमार प्रार्थिंचारु। అనంతరం సిరిసిల్ల జిల్లా బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ జిల్లా అధికారినిగా బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ చేసిన సువర్ణ కిరీట దంపతులను ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో సీఎస్ఏ సంఘం పాస్టర్ రేట్ కమిటీ సభ్యులు ప్రమోద్ కుమార్, ఓబన్న, రాశేఖర్, సురేష్, సత్యరమేష్, స్నేహలత, సుధా, సుజాత తదితరులు పాల్గొన్నారు। ప్రత్యేక సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి। మరి ముఖ్యంగా ప్రభువ ఆర్మూరు నియోజకవర్గం యొక్క ఆయా శాసన సభ్యులు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రభువ శ్రీ నైనా ఆశన్న గారి జీవన్ రెడ్డి గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం। ఇదిగో ప్రభువ ప్రజా సేవలో ఉంటుండగా ప్రభువ నీ దాసుడు ప్రభువ కరోనా వైరస్ బారిన పడి తండ్రి ఇదిగో ప్రభువ మరి హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా తండ్రి మీ కృపా సహాయం దయచేయండి। దేవా మా జీవితాల్లో మీ మందులు వాడినా ఏ ప్రయత్నం చేసినా మీ దయ మీ కనికరము కావాలి। యేసయ్యా మీకు వందనాలు। మీరు అనేకులను ముట్టి స్వస్థపరుస్తున్న దేవుడవు తండ్రి, మీ కృపను ప్రభువ జీవన్ రెడ్డి గారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి। మీ దాసు ప్రభు కోవిడ్-19 నుంచి రక్షింపబడి అయ్యా ఇదిగో ప్రభువ తిరిగి అయ్యా తన యొక్క రిపోర్టు నెగిటివ్ రావడానికి కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం। హెచ్బిఎల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు। వీరికి పార్టీలు, ప్రజా సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించారు। హెచ్బిఎల్ పరిశ్రమ యాజమాన్యం చట్ట వ్యతిరేకంగా 25 ఏళ్ల నుండి పనిచేస్తున్న కార్మికులను ఎలాంటి సమాచారం లేకుండా తొలగించారు। దీంతో జూన్ 14 నుండి కంపెనీ ముందు ధర్నా చేస్తున్నారు। ఈ సమావేశానికి సిపిఎం షాద్నగర్ కార్యదర్శి రాజు అధ్యక్షతన వహించగా కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ ప్రభాకర్ ప్రారంభ ఉపన్యాసం చేసి అక్కడ పరిస్థితులను వివరించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్, పిసిసి నాయకులు బాబర్ ఖాన్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు జగదీష్, సిపిఐ నాయకులు జంగయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। హెచ్బిఎల్ కార్మికుల సమస్యల గురించి ఈరోజు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ప్రజా సంఘాల ద్వారా అందరినీ ఇక్కడ పిలిపియడం చాలా మంచి శుభ పరిమాణం। అంటే కార్మికుల ఐక్యత అనేది ఏందనేది తేలియాలనే ఉద్దేశంతో 16-18 రోజులు అవుతుంది ఈరోజు వాళ్ళు కష్టపడి రాత్రనక పగలనక తిండి కరోనా టైంలో తిండిలోకి ఇబ్బంది, తిండి లేక సరిగ్గా ధర్నా చేస్తుంటే కంపెనీ యాజమాన్యం స్పందించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి హెచ్బిఎల్ కార్మికులు మనం పనిలో నుండి తొలగించినందుకు మనం పనిలో కన్నా తీసుకోండి లేదంటే మాకు సెటిల్మెంట్ చేయండి అని దశల వారీగా పోరాటం చేస్తూ ఉన్నారు। యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉంది। అందుకే ఈరోజు షాద్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరినీ కలిపి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి యాజమాన్యానికి హెచ్చరిస్తూ ఉన్నాం। ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం యాజమాన్యానికి, ఇప్పటికైనా తొలగించిన కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలి, లేదంటే కార్మిక వివాదాల చట్టం ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని ఇచ్చి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది। చేస్తున్నటువంటి 17 రోజులు ధర్నా, 2 నెలలు నష్టం జరిగిన దానికోసం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా ప్రజా సంఘాలు అటెండ్ అయినటువంటి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కార్మికుల పక్షాన నిలబడతాం, ఎలాంటి పోరాటానికైనా రాష్ట్ర స్థాయి పోరాటానికి తీసుకువెళ్ళి కార్మికులకు న్యాయం జరిగడం కోసం కార్మికుల పక్షాన ఉండమని చెప్పి ఈరోజు హెచ్బిఎల్ కార్మిక సమస్యల కోసానికి ఈరోజు రౌండ్ సమావేశం నిర్వహించిన ప్రభాకర్ గారికి, అలాగే సిఐటి రాజు గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున మద్దతు తెలపడం జరుగుతుంది। కర్నూలు జిల్లా నంద్యాలలో హృదయ విదారక దీనస్థితిలో కుటుంబం పరిస్థితి. ఆమె పేరు సుశీలమ్మ. ఆమె కూతురు చనిపోవడంతో ఇద్దరు మనవరాలను పెంచి పోషించే బాధ్యత ఆమె మీద పడింది. 25 ఏళ్ల నుండి ఎన్జిఓస్ కాలనీ రామాలయంలో తలదాచుకుంటుంది. ఎన్నోసార్లు అధికారులకు అడిగినా కూడా రేషన్ కార్డు, పింఛన్ మంజూరు చేయలేనని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రేషన్ కార్డులు, పింఛన్ మంజూరు చేయవలసిందిగా సుశీలమ్మ కోరుకుంటుంది.
మీరు ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాలు. ఇన్నే ఈ రామాలయంలోనే ఇట్లనే? మీకు ఎవరైనా అధికారులు వచ్చి కానీ ఇల్లు ఇస్తామని కానీ ఇంకోటి కానీ మీరు ఎవరు ఒకసారి ఆధార్ కార్డు అప్లై చేసింటే ఫెయిల్ అయింది. పేపర్లు వేసింది ఒకసారి ఎంఆర్ఓ వచ్చి అది రేషన్ కార్డు ఇప్పిస్తా ఆధార్ కార్డు ఇప్పిస్తా అదేం చెప్పకుండా అనాథాశ్రమంలో ఉంటారా అని అడుగుతుంటే ఇంకా మేము ఇన్ని అలవాటు అయినా సరే ఉంటాం కదా. చీకటి పడితే చాలు భయం భయం. చీకటిమయంలో గ్రామం ఎవరికి చెప్పినా ఏమి ప్రయోజనం లేదు, ఇదేమి శాపం కాలనీకి. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట మహారాజ్ కాలనీ వాసుల పరిస్థితి దయనీయంగా ఉమ్మారింది. అర్ధరాత్రి అయితే చాలు, ఈ రోడ్డు మార్గాన నడవాలంటే భయం భయంగా ఉంటుంది. రోడ్డు మీదకు ఇరువైపులా పిచ్చి మొక్కలతో నిండిపోయి పొదలుగా ఉన్నాయి. ఈ విషయంపై అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం కారణంగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. పాలక వర్గం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని ఆ కాలనీ వాసులు కోరారు. ఎటు కనబడతారు, ఎటు వెళ్తురు లేదు. ఇక్కడ పక్క పండు మోరుంది, ఈ పక్క పండు మోరుంది. ఈ మోరులోకి ఎవరు టర్ని మీకు వచ్చి మోరులో పడరు అనుకో, ఈ మోరు సాపేసులు లేదు సర్పంచ్ ఇది ఇట్లే కుట్టుకోవద్ద మన నీళ్ళు వస్తే ఎటు పోతాయి, ఇది మునిగి ఇండాల నీళ్ళు వస్తున్నాయి. ఇంకా ముందు కూడా ఆ ముందర స్తంభం ఉంది, ఆ స్తంభం లైట్ లేదేం లేదు. ఆ ముందర స్తంభం కనబడుతుంది, లైట్ లేదేం లేదు. దీనికి బుగ్గ కనబడుతుంది ఇక్కడ, అదట స్తంభం ఉన్నది, స్తంభం ఉంది, దానికి ఒక లైట్ లేదేం లేదు. ఇది తగిలిపోయింది, ఇది కొంచెం నీళ్ళు నడి తోలుంది, ఇండ్లకే పోతే నీళ్ళు నిండితే ఇండ్లకే నీళ్ళు పోతున్నాయి. మోరు ఏమంటే మోరు ఎత్తలేడు సర్పంచ్. చూడరు సారు చూడరు ఇది ఇట్లా ఉంటదా, మోరి సాఫ్ చేసి సాఫ్ చేసి సెక్రటరీ సారు సీన్ సారు మీరు జర చూడరు సార్, మీరు సర్పంచ్ చెప్తా సదరే మంది చూడరు సార్ మీరు, లేకపోతే మేము ఇట్లా కాకపోతే మేము ఇంకో వేరే రూట్ కొమ్మన్నా పోతాం, మేము విడలేకపోయి ఎప్పుకుంటాం. గ్రేటర్ హైదరాబాద్ రెడ్డి జేఏసీ మహిళా విభాగంలో ప్రచార కార్యదర్శిగా స్నేహారెడ్డిని నియమించిన సందర్భంగా మహిళా విభాగం గ్రేటర్ అధ్యక్షురాలు విజేతారెడ్డిని కలిసి సన్మానం చేశారు. రెడ్డి జేఏసీ అభివృద్ధికి ఎల్లవేళలా సేవలు అందిస్తానని స్నేహారెడ్డి తెలిపారు. జేఏసీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మహిళా అధ్యక్షురాలు విజేతారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా పేరు విజేతారెడ్డి, నేను రెడ్డి జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలను. ఈరోజు మా రెడ్డి జేఏసీ తరఫున మా స్నేహారెడ్డి గారిని ప్రచార కార్యదర్శిగా నియమించడం జరిగింది. అలాగే మా నవల్గా సత్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రెడ్డి జేఏసీని మహిళలందరము తీసుకెళ్ళి భారీ ఎత్తున రెడ్డి సంఘాన్ని ఏర్పాటు చేసి మా సంఘానికి ఏమేమి కావాలో మేము అభివృద్ధి చేసుకుంటూ మేము ఏకతాటిగా రెడ్డి సంఘం రెడ్డి ఒకటే కులమని పేరుతో మేము ఈరోజు ముందుకు పోతున్నాం. అలాగే ఈరోజు ఎంతోమంది మహిళలు మా రెడ్డి సంఘానికి వచ్చి పేర్లు ఇస్తున్నారు. మాది ఒక రెడ్డి కుటుంబం లాగా ఏకతాటిగా మేము అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మా సంఘాన్ని మేము డెవలప్ చేసుకోవాలని మేము కోరుకుంటూ. నమస్తే, నా పేరు స్నేహారెడ్డి. రెడ్డి జేఏసీ నుండి నేను ప్రచార కార్యదర్శిగా ఎన్నుకోబడినాను. దీనికి విజేతారెడ్డి అక్కకి నా నమస్సుమాంజలు. నేను రెడ్డి జేఏసీ సంఘంలో చాలా కష్టపడి ప్రతి ఒక్క నా అవసరాన్ని బట్టి నేను ప్రతి టైంలో నేను అందుబాటులో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు హనుమకొండలో ఘనంగా జరిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని ప్రార్థించారు. ఎంపీ దయాకర్ మరెన్నో ఉన్నత పదవులు పొందాలని టీఆర్ఎస్ యువజన విభాగం జనరల్ సెక్రటరీ కదలిక ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ తెలిపారు. ఎంపీ పుట్టినరోజు సందర్భంగా హనుమకొండలోని రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరంతో పాటు హంటర్ రోడ్లోని అమ్మ అనాథ ఆశ్రమం కేక్ కట్ చేసి అనాథన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ రోడ్లోని అతిథి మానసిక వికలాంగుల ఆశ్రమంలో అనాథన కార్యక్రమం పలు ఆసుపత్రుల్లో పనులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అభిమానులు జవహర్ లాల్, రాజు, ప్రశాంత్, తిరుపతి, ఈరియా, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు గౌరవ శ్రీ వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరు దయాకరన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా కదలిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు టిఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు అనాథ ఆశ్రమాలలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు మరియు పండ్ల పంపిణీ కార్యక్రమాలు అలానే కొంతమందికి ప్రాణ రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీలో కూడా దాదాపు 100కి పైగా బ్లడ్ యూత్ పాల్గొని బ్లడ్ డొనేషన్ క్యాంపును విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇలానే ఆయుర ఆరోగ్యాలతో అన్న ఇంకా 100 బర్త్డేలు చేసుకోవాలని దాని అన్న బర్త్డేల సందర్భంగా ఇంకా యూత్ ముందుకొచ్చి ఇంకా సేవా కార్యక్రమాల్లో ముందుకు పాలు పంచుకోవాలని కోరుకుంటూ అర్వాల రాజ్కుమార్ టీఆర్ఎస్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. కర్ఫ్యూ నిబంధనలు పాటించిన వారిపై తూర్పుగోదావరి జిల్లా రాజోలు పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఉత్తర్వుల మేరకు 24 గంటలు కర్ఫ్యూ విధించారు. తాటిపాక సెంటర్లో కర్ఫ్యూ విధించిన రోడ్లపైకి వాహనదారులు తిరుగుతూనే ఉన్నారు. అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై కేసు నమోదు చేశామని సీఏ దుర్గా శేఖర్ రెడ్డి తెలిపారు. పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఎన్నిసార్లు చెప్తారు, ఎన్నిసార్లు పొత్తుకుంటారు? మీకు ఈస్ట్ గోదావరి అంటే రాజమండ్రితో కలిపారు. రాజమండ్రి ఏమో సపరేట్ ఏమీ లేదు. కలెక్టర్తో హాస్పిటల్ ఉన్నప్పుడు ఇబ్బంది ఏముంది? ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి వదిలేస్తున్నాం, మెడిసిన్ అది వదిలినాం. ఇంకా వెళ్ళమని సార్ నామగారు పేరు తిరుపతి. నమస్తే అండి. ఈరోజు ఈస్ట్ గోదావరి మొత్తం కూడా కర్ఫ్యూ విధించడం జరిగింది. కలెక్టర్ గారు ఆర్డర్స్ ప్రకారం కర్ఫ్యూ విధించడం జరిగింది. ఈ కర్ఫ్యూలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తం రాజోలు సర్కిల్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ పికెట్లు వేయడం, పోలీస్ సిబ్బందిని చెక్ పోస్టులు అరేంజ్ చేయడం అన్నీ జరిగింది. అయినా సరే కొంతమంది చిన్న చిన్న సిల్లీ రీజన్స్తో బయటకు రావడం జరుగుతుంది. ఈరోజు తాటిపాక సెంటర్లో మేము అందరం కూడా డ్యూటీలో ఉండగా కూడా కొంతమంది సిల్లీ రీజన్స్తో బయటకు రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా వెరిఫై చేయగా సరైన కారణాలు లేకపోవడం, లేకపోతే ఏదో ఫంక్షన్లు అని చెప్పేసి ఇడ్లీకి అని చెప్పేసి బయటికి రావడం, లేదంటే కనుక మా చుట్టాలింటి దగ్గర నుంచి మా ఊరు వెళ్ళిపోతున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కూడా ఏదైతే ఉన్నాయో అది వైలేషన్ కేసెస్ అండ్ నెక్స్ట్ వాళ్ళకి సంబంధించి ఈ మాస్క్ లేని వాళ్ళకి చలానాలు విధించడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఆదివారం ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియాలో మీడియా మిత్రులు వీళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదే మేము ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 4 ఆటోలని పెట్టి మైక్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఆదివారం కర్ఫ్యూ అని చెప్పిన తర్వాత కూడా మీరు ఇళ్లలో ఉండకుండా బయటకు వస్తా కనుక దానికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ కర్ఫ్యూ సమయంలో ఎవరో బయటకు రాకుండా వాళ్ళ ఇళ్ళ వద్దే ఉండాలని చెప్పేసి రాజోలు సర్కిల్ పోలీస్ తరపు నుంచి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఆదివారం 24 గంటలు కర్ఫ్యూ అమల్లో భాగంగా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. రహదారులపై ఏ ఒక్కరు తిరగకుండా పూర్తి బందోబస్తు చేస్తున్న పోలీసులు. పల్లెన్నింటి మీద 500 రూపాయలు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు పండ్లు అందించిన జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్, అలాగే కోవిడ్ వైరస్ సోకిన పేషెంట్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే వైద్యులతో మాట్లాడి వారికి నిరంతరం ఆక్సిజన్ అందించాలని సూచించారు. వార్డులోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ సోకి ఫిజికల్గా ఫిట్ ఉండి లక్షణాలు లేని వారికి హోమ్ క్వారంటైన్లో చేయాలని, కోవిడ్ పేషెంట్లను త్వరగా కోలుకునేలా మెరుగైన చికిత్స అందించాలని ఆయన తెలిపారు. कांग्रेस पार्टी बार बार ये डिमांड कर रही है कि कोरोना को आरोग्य श्री में लाइए. जिस तरीके से आंध्र प्रदेश में हमारे साबिका चीफ मिनिस्टर वाईएस राजशेखर रेड्डी साहब के बेटे जगन साहब जिस तरीके से आरोग्य श्री में लाए, 1000 एम्बुलेंस जो सो वहां पे लाए, उस तरीके से तेलंगाना में आरोग्य श्री में जो सो कोरोना को ऐड करना बोल के बार बार डिमांड कर रहे, उसके बाद से लोग बहुत परेशान है. मैं अपनी तरफ से लोगों को ये एडवाइस देना चाहता हूं, आप कोरोना का अगर सिम्टम्स है तो टेस्ट करा लीजिए, आप घबराइए मत. और गवर्नमेंट हॉस्पिटल में आपको नहीं रहना है, आपकी तबीयत अच्छी है तो आपको जो सो रिक्वेस्ट करके डीएमएचओ साहब से या हॉस्पिटल के डॉक्टर्स कोविड डॉक्टरों को बोल के आपको होम क्वारंटाइन भी कर सकते हैं, जहां पे आपका घर और आपके घर में रूम और वॉशरूम अगर जो सो आपका सेपरेट है. तो लोग बहुत ज्यादा डर के कि हमारा अगर जो सो टेस्ट हुआ और पॉजिटिव निकला तो हमारे घर वालों को क्वारंटाइन कर देते, हमको क्वारंटाइन कर देते, घर में छोटे छोटे बच्चे हैं बोल के कई लोग टेस्ट नहीं करा ले रहे. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రిమ్స్లో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రిమ్స్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఫ్రెండ్షిప్ దినోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు రిమ్స్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, అరఫత్, సాబిర్, ఆసిఫ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ దాదాపు ఐటీఎస్ నుంచి వర్క్ చేస్తుంది. అయితే ఈరోజు మన స్నేహితం రోజు, ఈరోజు మేము ఎప్పుడూ సెలబ్రేషన్ చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు మాకు ఏంటంటే కరోనా నడుచుడు వల్ల రిమ్స్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్లకు మాకు తెలిసింది ఏంటంటే శానిటైజర్ కానివ్వండి, మాస్క్ కానీ సప్లై జరుగుతలేదని తెలిసింది. కాబట్టి మేము ఆలోచించినాం, ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం, వీలైతే ముందు ముందు వాళ్ళ కోసం ఇంకా మా ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మళ్ళా ఇంకా కొంచెం పెద్ద మొత్తంలో ఇంకా ఒకసారి వాళ్ళని మా తరఫున మేము హెల్ప్ చేయాలని అనుకుంటున్నాము. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా వేరే వాళ్ళు సుఖ చేయాలని కోరుకుంటున్నాము. కర్ణాటకలో తుమకూరు జిల్లా మధుగిరి తాలూకు మర్తి తిమ్మనహళ్ళిలో విషాదం చోటు చేసుకుంది. పొలం పల్లికి వెళ్లిన కన్నవాళ్లను పొలంలో ఆడుకుంటున్న చిన్నారులు సవాల్గా కనిపించారు. పొలానికి వెళ్లిన రైతులు పిల్లల పొలంలో ఆడుకుంటుండగా కృషి హౌండంలో పడి మరణించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మునిగాయారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరైన అప్డేట్స్ కోసం చూస్తున్న వి5 న్యూస్ జనమత జర్నలిస్ట్ ప్రజలంతా పాత్రికేళ్ళు. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.